మనకి ఈవేళ సమస్య ఏంటంటే ఒక పక్కన వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి దానిలో అనుమానం లేదు ఎందుకంటే ఇదేదో ఒక్క రోజున పోయేది కాదు ఈ వ్యాధి విషయంలో భవిష్యత్తులో ఏం చేయాలని ఆలోచించాలంటే మూడు విషయాలు మనం పరిగణలో తీసుకోవాలి ఒకటి ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం ఎట్లా ఉన్నాం మొత్తం మీద వ్యాధి వ్యాప్తి అట్లా ఉన్నది కొన్ని ప్రాంతాల్లో మనకు కూడా కొంచెం ప్రబలంగా పెరుగుతున్న ఆధారాలు ఉన్నాయి ఉదాహరణకి బొంబాయి నగరంలో కొన్ని ప్రాంతాల్లో నిరుపేదలు ఉండే ప్రాంతాలు అక్కడ స్లమ్స్ ఉండటం చేత మరి వాళ్ళకి స్లమ్స్లో ఉన్న వాళ్ళకి మీకు సోషల్ డిస్టెన్సింగ్ ఏముంటుంది లేకపోతే మనం అనుకునేటువంటి లాక్డౌన్ ప్రభావం ఏముంటుంది ఒక స్లమ్లో ముప్పై నలభై మంది ఉండి బాత్రూము వంద మందికో రెండు వందల మందికో ఒక బాత్రూమ్ ఉండి మరి పారిశుధ్యానికి అవకాశం లేకుండా ఉండి అక్కడ ఉన్నప్పుడు లాక్డౌన్ ఉపయోగం ఉండదు కాబట్టి తొంభై శాతం మందికి ఫలితాలను ఇస్తుంది లాక్డౌన్ ఆ పది పదిహేను శాతం మందికి ఈ వేద ప్రాంతాల్లో నగరాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్ళిన వాళ్ళు కావచ్చు పొట్ట పట్టుకొని వాళ్ళకి లాక్డౌన్ వర్తించదు కాబట్టి మనం ఏ నిర్ణయం చేసినా కూడా ఈ పరిస్థితుల్ని పరిగణలో తీసుకోవాలి మరొకటి మనకి నేను ఇందాక చెప్పినట్టుగా రెండేళ్ల పాటు కనీసం ప్రపంచమంతా కూడా ఏదో ఒక రూపంలో ఈ పాండమిక్ ఉంటుంది కాబట్టి దీర్ఘకాలం కనుక మనం ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని స్తబ్దం చేసి పారేస్తే లాక్డౌన్ వల్ల ఈ వ్యాధి కంటే వంద రెట్లకు ప్రమాదం వస్తుంది ఈ ముప్పై రోజుల్లోనే ఉదాహరణకి ఈ లాక్డౌన్ ప్రారంభమైన దాదాపు ముప్పై రోజులు అవుతుంది ఈ ముప్పై రోజులు లేకపోతే ఇరవై ఐదు రోజులలోనే మీరు చూసినట్లయితే లాక్డౌన్ వల్ల ప్రాణాలు కాపాడింది బస్సు ఒక ఐదు వందల ప్రాణాలు ఐదు వందలు మాత్రమే ప్రాణాలు పోయినాయి కానీ ఈ లాక్డౌన్ కాలంలో ఇతర అనారోగ్యాలకి నివారించదగ్గ అనారోగ్యాలకి వాటి బారిన పడి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఒక్క శిశువులను ఒక్కరినే లెక్కేసుకుంటే ఐదేళ్ల లోపల శిశువులనే యాభై వేల మంది చనిపోయారు ఈ ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపుగా ఇరవై వేల మంది టిబి వ్యాధికి గురే చనిపోయారు ఈ వేళ కూడా నాకు ఇంతముందే ఈ అరగంట మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది నాకు బాగా తెలిసిన వాళ్ళకి కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లికి మరి స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా స్ట్రోక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి చూస్తారా లేదా గందరగోళం అవ్వాలనుకున్నది అంటే మనం ఇదొక్కటే వ్యాధి కాదు ఆరోగ్య రంగాన్ని చూసుకున్నట్టయితే మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మనం మొత్తం శక్తిని దీనిలో పెట్టి మిగతాన్ని విస్మరిస్తే మరి ఎన్నో ప్రాణాలు ఇంకెక్కువ పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ రీతి ఆలోచించాలి